వాక్యార్చన గీతాలాపన ప్రార్థన విన్నపాలలో మీరును పాలుపంచుకోండి ఈ అవకాశాన్ని కలిగించిన దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించండి భక్తితో వీక్షించి మీ హృదయాలను దేవాలయములుగా మార్చుకోండి పుత్ర పవిత్రాత్మ ప్రియమైన ఈ శుభవార్త ఛానల్ ద్వారా వాక్యామృతం అనేటువంటి కార్యక్రమాన్ని మన అమృతవాణి సంస్థ ద్వారా మీ అందరికీ అందించాలనేటువంటి ఆకాంక్షతో ఈ ఇరవై ఏడవ సామాన్య ఆదివారపు పఠనాల యొక్క సారాంశాన్ని మీకు అందచేయబోతున్నాము ఈరోజు ముఖ్యముగా మనము ధ్యానించుకోవలసినటువంటి అంశము ఏసుక్రీస్తు చెప్పినటువంటి దైవరాజ్యము ఏ విధంగా ఉందో ఒక ఉపమానము ద్వారా మనకు తెలియచేశారు భూస్వామి కౌలుదారులు అనేటువంటి ఈ యొక్క ఉపమానాన్ని మనకు వివరించే సమయంలో ప్రభువు దైవరాజ్యములో మనమంతా కూడా సభ్యులమని సభ్యులుగా చేరి ఉన్నామని మరి మనము సభ్యులుగా చేరిన తరుణంలో తగిన ఫలితాన్ని ఫలాన్ని మనము అందిస్తున్నామా అనే అంశాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి భూస్వామి తన పొలాన్ని ద్రాక్ష తోటను కౌలు ద్వారలకు అందించాడు ఏ ఆశతో అందించాడు చివరిగా తనకు కౌలు ఇస్తారనేటువంటి ఆశతో అందుకొరకై తగిన ఏర్పాట్లు చేశాడు తన ప్రతినిధులని పంపాడు కానీ ఆ కౌలుదారులు వారందరినీ కూడా మట్టికరిపించి చంపివేశారు చివరికి తన కుమారుని కూడా పంపాడు ఈతడు వారసుడు ఈతని తుదిముట్టిస్తే ఇక మనల్ని అడిగేవారు ఎవరు ఉండరు అనే భావనతో అతన్ని కూడా చంపివేశారు ఇక చివరికి ఏమి చేయాలి ఆ సమయం వారి నుండి ఆ యొక్క భూమిని తీసుకొని తాను ఇతరులకు ఇవ్వటానికి నిశ్చయించుకుంటాడు దీని భావాన్ని మనము పరిశీలించుకుంటే తోట యజమానుడు వచ్చినప్పుడు కౌలుదారులను ఏమి చేయును అని యేసు ఆ జనులను ప్రశ్నించారు ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తాకిచ్చును అని వారు సమాధానమిచ్చారు ఇక్కడ మనము గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి అది మూలరాయిగా మారి ఉండెను ఇది ప్రభు ఏర్పాటు ఎంత ఆశ్చర్యకరము అనే వాక్యము ఈ మతైసు వార్తలోని ఇరవై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనములో మనము వింటున్నాము దీనినే మనము మరలా కీర్తన గ్రంథములో కూడా ఈ అంశాన్నే వింటూ ఉన్నాము నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచనము ఈ విధముగా త్రోసివేయబడిన రాయి మూల రాయిగా మారిందంటే క్రీస్తు ప్రభుని కూడా జనులు తిరస్కరించారు సిలువ వేశారు ఆయనను చిత్రహింసలకు గురి చేశారు చివరికి మరణానికి గురి చేశారు కానీ ప్రభువు మరలా పునరుత్డై ఆయన సజీవుడై మనకు జీవంను ప్రసాదించాడు దైవరాజ్యం అనేది ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సంపద గొప్ప వరము అందులో మనము పనిచేయు వారుగా ఉన్నాము మరి అలాంటప్పుడు ప్రభువు మన నుండి ఫలాన్ని ఆశిస్తాడు ఆ ఫలాన్ని మనము అందించగలుగుతున్నామా ఆ ఫలాన్ని మనము ఇవ్వగలుగుతున్నామా ప్రభువు తిరుసభను స్థాపించాడు అందులో జనులందరూ కూడా జ్ఞానస్థానము ద్వారా చేరేటువంటి అవకాశాన్ని అనుగ్రహించారు మనమంతా తిరుసభలో సభ్యులంగా ఉన్నాము మరి ఈ తిరుసభ ఎడల మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము ఈ తిరుసభ ఎడల మనం ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నాము అని ఒక్కసారి మనము పరిశీలించుకోవాలి ఈ విధముగా మనము తిరుసభకు ఫలాన్ని ఇవ్వకపోతే మన పని మన జీవితము అంతా కూడా వ్యర్థముగా ఉంటుంది అప్పుడు ప్రభు మనల్ని తిరస్కరించి అన్యులకు ఆ రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు మరి ఈ విధంగా మనము మన కర్తవ్యాన్ని పరిశీలించుకోవాలి మన బాధ్యతను మనము ఎరిగి ఉండాలి ఈనాటి మొదటి పట్టణంలో యష్యా గ్రంథములోని ఐదవ అధ్యాయము ఒకటి ఏడో వచనంలో మనము చూస్తూ ఉన్నాము ద్రాక్ష తోట పాట అనేది ఒకటి పాడుకున్నారు ఆ ద్రాక్ష తోటను ఎంతో ప్రేమగా పెంచుకొని దానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు కలిగించినా అది పుల్లటి ద్రాక్ష పండ్లను ఇచ్చింది ఆశించిన ఫలాన్ని ఇవ్వలేదు అందుకై దానిని నాశనము చేస్తాను దానిని లేకుండా చేస్తాను అనే భావన వ్యక్తపరచబడింది అలాగే మన క్రైస్తవ జీవితములో కూడా మనము క్రీస్తు పిలుపుకి క్రీస్తు యొక్క ప్రేమకి బదులు పలికే ఆ ప్రేమను మనము సద్వినియోగపరచుకోకపోతే ఆ ప్రేమను మనము ఉపయోగించుకోకపోతే మన క్రైస్తవ జీవితము అంతా కూడా వ్యర్థముగా ఉంటుంది ఈ రీతిగా ప్రియమైన బిడ్డలారా మనము పరిశీలన చేసుకుందాము ఆత్మ పరిశీలన చేసుకుందాము దేవుని యొక్క ప్రేమ ఎంత అమితముగా ఉందో దేవుడు మనల్ని కష్టముల నుండి బాధల నుండి శ్రమల నుండి తప్పించి ఎన్నో మహాగణ కార్యాలను మన జీవితాలలో చేశారు ఆ కార్యాలను మనము స్మరించుకుంటే ఇజ్రేలకు జనులకు దేవుడు చేసినట్టు వాగ్దానాన్ని అన్నీ కూడా నెరవేర్చారు కానీ వారు దేవుని ప్రతినిధులైనటువంటి ప్రవక్తలను తిరస్కరించి ఎంతోమందికి కష్టాలను తెచ్చారు వారందరిని తిరస్కరించారు చివరికి దైవకుమారుడైన యేసు ప్రభువుని కూడా తిరస్కరించారు అయినా దేవుని ప్రేమ మన ఎడల తరగలేదు అది ఏమాత్రము కొరతగా లేదు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు ఈనాటి వరకు కూడా మన జీవితాలలో జరిగినటువంటి ఎన్నో గొప్ప కార్యాలను మనము స్మరించుకోవచ్చు వాటిని మనము తెలుసుకోవచ్చు వాక్యరూపముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యరూపముగా దేవుడు మనతో ఉన్నాడు హృదయ పరివర్తనము చెంది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పి ఉన్నారు మతైసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనములో మరి ఈ రీతిగా మనము హృదయ పరివర్తనము చెందుతున్నామా మనము ఉత్తమమైన మనస్తాపాన్ని చెందుతున్నామా మన హృదయాన్ని సర్వేశ్వరునికి దేవునికి అంకితం చేయిచున్నామా అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి దైవరాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెందండి పరలోక రాజ్యము సమీపించినది దేవుని వైపు మన మనసులను మన హృదయాలను మరల్చుకుందాము ఆ దేవుడే మనల్ని కాపాడే దేవుడు ఆ దేవుడే మనల్ని రక్షించే దేవుడు ఆ దేవుడే మనకు సమస్తాన్ని ప్రసాదించే దేవుడు ఈనాటి దివ్య పూజ ఎందు మనము ఆ పరలోక దేవుని యొక్క ఉత్తమమైనటువంటి వాక్కుని వింటూ ఉన్నాము ద్రాక్ష తోట మనము మరి ఎలాంటి ఫలాన్ని ఇస్తూ ఉన్నామో ఒకసారి పరిశీలించుకుందాం ఈ విశాలమైనటువంటి ప్రపంచములో దేవుని యొక్క ప్రేమను ఎంత గొప్పగా ప్రతి హృదయములో ప్రతి కుటుంబములో ప్రతి వ్యక్తిలో శాశ్వత నివాసముగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ విధంగా ప్రవర్తన ద్వారా ఈనాటి రెండవ పట్టణములో పునీత చిన్నప్పగారు ఫిలిపిలకు రాసినటువంటి లేఖలో చెప్పబడినటువంటి సత్యాన్ని ఒకసారి మనము పరిశీలించుకుంటే ఫిలిపిలకు పునీత పౌలుడు ఎంతగానో రుణపడి ఉన్నాడు ఎందుమూలమగానంటే వారు ఆయనను కష్ట సమయంలో బాధల సమయంలో ఆదుకున్నారు కాబట్టి అందుకే ఆయన ఒక పిలుపుని ఇస్తున్నాడు అందరి ఎడల సాత్వికముగా ఉండు అని చెబుతూ ఉన్నాడు చివరి మాటగా ఆయన మంచిని పాత్రమగా చేసుకునండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి ఆ మంచితనాన్ని మనము నిలబెట్టుకుంటున్నామా దేవునికి ఎప్పుడూ కృతజ్ఞతాభావముతో స్థుతులను చెల్లించుకోండి అని పిలుస్తూ ఉన్నారు ఈ సందేశాన్ని మన క్రైస్తవ జీవితంలో కలిగి ఉండి ఆ సందేశాన్ని శాశ్వతముగా నిలిచే విధముగా మనం ఎప్పుడు కూడా భాగస్థులమై ఈ తిరుసబయ్యడల నిజమైన ప్రేమను వ్యక్తపరుచుకోవాలి తిరుసభ ఎడల మనము గౌరవ మర్యాదలుగా మెలుగుతూ శ్రేయస్సు కొరకు పాటుపడే విధముగా దేవుని యొక్క రాజ్యాన్ని ఈ ప్రపంచానికి అందించాలి యేసుక్రీస్తు యొక్క సువార్త నలుదిక్కుల వ్యాప్తి చెందాలి ఆ విధముగా చేయాలంటే మనము నిజమైన హృదయముతో ఆ దేవునికి మన జీవితాలను అంకితము చేసుకోవాలి క్రీస్తు యొక్క మరణము మనకు జీవముగా ఉన్నది క్రీస్తు యొక్క జీవితము మన జీవితానికి నాందిగా ఉండే ఆయన జీవిత ప్రేరణ వలన మనము క్రైస్తవ విశ్వాసములో శాశ్వతముగా ఆ నిజదేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ ఆ నిజదేవుని మాత్రమే కలిగి ఉండే ఆ ప్రభుని మాత్రమే మనము స్థుతిస్తూ రావాలి ఈ విధముగా ప్రతి కుటుంబములో ప్రతి గృహములో దేవుని యొక్క నివాసాన్ని శాశ్వతముగా నిలుపుకోవాలి ఆ నిజమైన దేవుణ్ణి ప్రార్థనాపూర్వకంగా మనము ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ ఆ ప్రభువుకే మన జీవితాలను అంకితము చేసుకొని ఆ ప్రభు మనల్ని ఎప్పుడు కూడా కాచి కాపాడాలని ప్రార్థన చేసుకుందాము తండ్రి మీ బిడ్డలో మయమేము ఈనాడు మీ వాక్యాన్ని వినాలేనట్టు ఆశతో ఎంతగానో ఉత్సాహంతో వచ్చి ఉన్నాము మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి మీ కృపావరముల ద్వారా మీ శాంతి వరముల ద్వారా మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడండి మీ యొక్క పవిత్రాత్మను మాపై పంపి మేము ఎల్లప్పుడు కూడా మీకు విధేయులే జీవించే విధముగా మాకు మీ దేవులను వసకమని మా నాదుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాము మీతో నుండిగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు পিতা পুত্র పవిత్రాత్మ మనలందరిని కాచి కాపాడునగాక ఆమేన్ అమృత వాణి ఓ ప్రేమ వాణి ఓ ప్రేమ ఓ ప్రేమ